వెట్రివేలు మురుగనకు అరోహర. ఇవాళ ఒక చక్కని అల్పాహారం చెప్తానండి. ఏంటంటే అరటికాయతో దోశలు వేసి చూపిస్తానన్నమాట. దోశలు మనం సాధారణంగా వేసుకుంటూ ఉంటాం, పలు రకాలుగా వేసుకుంటూ ఉంటాం. ఇప్పుడు నేను బియ్యము, ఇన్ని చాయ్ మినపప్పు గుళ్ళు అనమాట, ఇవి కలుపుకుని నానబెట్టి ఆ తర్వాత ఒకే ఒక అరటికాయ వేసి దీన్ని రుబ్బిన తర్వాత అట్టు వేసుకుంటాం. చాలా సులభంగా ఉంటుంది, చేసుకోవడం సులభం, రుచి అమోఘం, పెద్ద హైరాణ పడక్కల చిటుకలు అయిపోతుంది అన్నమాట. ఇది ఎలా తయారు చేసుకోవాలి, వీటికి ఏమేమి కావాలో అన్ని సవివరంగా చెప్తాను, రండి. ఈ అరటికాయ దోశకు కావాల్సిన వస్తువులు చెప్తున్నానండి. నేను ఒక సోలడ్ బియ్యం తీసుకున్నానండి. సోలడ్ అంటే ఒక 1/4 కేజీ అండి. ఈ 1/4 కేజీ బియ్యానికి ఇన్ని చాయ్ మినపప్పు గుళ్ళు అండి, చిన్న కప్పుడు అనమాట, ఇన్ని చాయ్ మినపప్పు గుళ్ళు. ఒక్క అరటికాయ అండి. అరటికాయ లావుగా ఉండి పెద్దగా ఉందనుకోండి సగం వేయండి. అరటికాయ ఇలా చిన్నగా ఉందనుకోండి ఒక అరటికాయ అంతా ఇందులో వేసేసుకోండి. ముందు ఏం చేస్తారంటే బియ్యాన్ని ఈ చాయ్ మినపప్పు గుళ్ళని శుభ్రంగా 4 సార్లు కడిగేసిన తర్వాత ఒక పూట అంతా నానబెట్టేయండి. ఇదిగోండి నేను సోలడ్ బియ్యం, ఈ కప్పుడు చాయ్ మినపప్పు గుళ్ళని శుభ్రంగా ఒక పూట అంతా కూడా ఇలాగ నానబెట్టేశారండి. శుభ్రంగా కడిగిన తర్వాత ఇలా నానబెట్టేశారండి. ఇవి పూర్తిగా నానిపోయాయండి. అలాగే దాంతోపాటు ఏంటంటే ఒకే ఒక అరటికాయ అండి, చిన్న అరటికాయ అనమాట, సన్నగా ఉంది. ఈ చిన్న అరటికాయని శుభ్రంగా తరిగేసుకుని నీళ్ళలో అట్టే పెట్టుకున్నానండి. ముందుగా పెద్ద మిక్సీ జార్ తీసుకుని నానినటువంటి బియ్యము, చాయ్ మినపప్పు గుళ్ళని ఇందులో వేసేసుకున్నానండి. ఇందులో నేను చూపించినటువంటి ఒకే ఒక అరటికాయను ఇలా ముక్కలుగా కోసుకుని ఇందులో వేసేసుకుంటున్నానండి. ఈ బియ్యానికి ఈ ఒక్క అరటికాయ సరిపోతుందండి, ఇంకెక్కువ వేసుకోక్కర్లేదు. చిన్న అల్లం ముక్క ఇలా ముక్కలుగా కోసుకుని వేసుకుంటున్నానండి. 1/2 చెంచాడు పచ్చి ఇంగువ అండి, 1 చెంచాడు జీలకర్ర అండి. మీరు తినగలిగే కారాన్ని బట్టి పచ్చిమిరపకాయలు వేసుకోండి. ఈ పచ్చిమిరపకాయలు కమ్మగా ఉన్నాయండి, నేను 3 పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నానండి. ఈ కారం విషయంలో మీకు కావాల్సిన పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చండి. కొంచెం పచ్చి కొబ్బరి ముక్కలండి. రుచికి సరిపడ ఉప్పు అండి. ఎప్పట్లాగే మనం మామూలు దోశల పిండి ఎలా అడుకుంటామో అదే విధంగా దీన్ని మెత్తగా అడుగుని తెచ్చుకుందామండి. ఇదిగోండి ఈ విధంగా దోశల పిండిని మెత్తగా అడుగు పట్టుకొచ్చేసానండి. నేను వేసిన వస్తువులన్నీ ఇందులో సరిగ్గా సరిపోయండి. మీరు తయారు చేసుకునేటప్పుడు రుచికి ఏదైనా తక్కువగా ఉందనిపిస్తే కనుక అది ఇందులో ఇప్పుడే కలుపుకుని దోశలు వేసుకోవాలండి. ఈ అరటికాయ దోశలకండి పైన మిరియాలు ఇలా కచ్చాపచ్చాగా దంచి వేసుకుంటే భలే బ్రహ్మాండంగా ఉంటాయండి. ఈ మిరియాలు మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, ఇష్టం లేకపోతే వేసుకోకుండా కూడా చేసుకోవచ్చండి. ఇప్పుడు కుంపటి రాజేసి ఈ కుంపటి మీద ఈ పెనాన్ని పెట్టుకుంటున్నానండి. ఈ పెన మీద 1 నూనె బొట్టు వేసి ఇలా ఒక బట్టతో తుడిచేసుకోవాలండి పెనాన్ని ముందుగా. ఇప్పుడు దీని మీద దోశ వేసుకుందామండి. అరటికాయ ఎట్టుకండి, నూనె కొంచెం పడుతుందండి, లేకపోతే అట్టు ఆరిపోయినట్టుగా వస్తుంది అన్నమాట. చూసారా ఎంత చక్కగా కాలుతుందో. ఇప్పుడు ఇందు మీద కొంచెం మిరియాల పొడి అనమాట. ఇది మీకు ఇష్టమైతే వేసుకోవచ్చండి, లేకపోతే కనుక వేసుకోకుండా కూడా చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు దీన్ని ఇలా మడిచేసి మనం వేరే తీసేసుకుందామండి. మళ్ళీ 1 నూనె బొట్టు వేసుకుని పెనాన్ని ఒకసారి ఇలాగా తుడిచేసుకుందామండి. మళ్ళీ మరొక దోశను ఇలాగా వేసుకుందామండి. మళ్ళీ 1 నూనె బొట్టు ఇలా వేసుకుందామండి. ఇప్పుడు ఇంతవరకు వచ్చిన తర్వాత కొంచెం మిరియాల పొడి అన్నమాట, దీన్ని ఇలాగా మడత పెట్టేసుకోవడం. ఇందాక మనం 2 దోశలు వేసినప్పుడు పైన మిరియాల పొడి జల్లుకున్నాం కదండి, మనం అలాగైనా జల్లుకోవచ్చు. లేదా కొన్ని మిరియాలు, ఇదిగో ఈ మాత్రం మిరియాలు ఇందులో కలిపేసుకునైనా మనం అట్టు వేసుకోవచ్చు. ఇప్పుడు నేను కొంచెం పొడిని ఇందులో కలిపానండి, మిరియాల పొడిని. ఇప్పుడు దీన్ని మనం అట్టు వేసుకుందాం. మళ్ళీ ఈ పెన మీద 1 బొట్టు నూనె వేద్దామండి. ఒక్కసారి బట్టతో తుడిచేద్దామండి. ఇదిగోండి ఇప్పుడు మళ్ళీ అట్టని ఇలా వేసుకుంటాం. దీన్ని మనం పలతగా కావంటే పలతగా వేసుకోవచ్చు, దళసరిగా కావంటే దళసరిగా వేసుకోవచ్చు. ఇవి ఇలా పలతగా కూడా వేసి చూపిస్తున్నాను అన్నమాట. మళ్ళీ 1 నూనె బొట్టు అండి. ఎంత భలే బ్రహ్మాండంగా ఉంటాయి తెలుసా అండి, అది చూసారా ఎంత చక్కగా పలచగా కూడా వచ్చిందో. మన ఇష్టం, మనకు పలచగా కావంటే పలచగా వేసుకోవచ్చు, దళసరిగా కావంటే దళసరిగా వేసుకోవచ్చు, మన ఇష్టమైన అనమాట. ఆహా చూసారండి ఎంత చక్కగా కాలిందో, చూసారా ఇంతే అనమాట. చూస్తున్నారా మళ్ళీ 1 నూనె బొట్టు వేసుకుని మళ్ళీ ఈ విధంగా బట్టతో తుడిచేసుకోవడం.
మళ్ళీ మనం ఈ విధంగా ఎట్టును వేసుకోవడం అన్నమాట. మనకు కరకర కావాలంటే కరకర కాల్చుకోవచ్చు, కాస్త మెత్తగా కావాలంటే మెత్తగా కాల్చుకోవచ్చు. అలాగే దాంతోపాటు నూనె పట్టు వేసుకోవాలన్నమాట. చెప్పాను కదా కాస్త నూనె పడుతుందని, అదన్నమాట. చిటుకులు కాలిపోతాయండి, పెద్ద సమయం ఏం పట్టదు, ఇట్టే చక్కగా కాలిపోతాయి అన్నమాట. అట్లు అది ఇంతే. దీన్ని మనం ఇలాగ ఒక పళ్ళెలోకి తీసేసుకోవటం. మళ్ళీ అంతే యథాతథంగా మనం ఎప్పట్లాగే ఈ అట్లన్నీ మనం ఇలా చక్కగా జాగ్రత్తగా వేసుకోవడం అన్నమాట. ఇలాగా ఒకసారి బట్టతో తుడిచేసుకోవడం, ఒక నూనె బొట్టు వేయటం, మళ్ళీ ఒకసారి ఇలాగ బట్టతో తుడిచేసుకోవటం, మళ్ళీ ఈ గరిటెతో ఈ విధంగా ఈ అట్లు చక్కగా వేసుకోవటం. ఇప్పుడు ఇవన్నీ కూడా నేను సావధానంగా ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటానండి. మళ్ళీ ఒక నూనె పొట్టు వేసేస్తాను అండి చెప్తా. చిటుకులో ఈ అట్లన్నీ చక్కగా కాలిపోతాయన్నమాట. మళ్ళీ అట్టు ఇలాగా తిరగేసుకుందామండి. ఇంకే చాలా సులభం కదండి. ఇదండి ఇవాళ మనం తయారు చేసుకున్న అరటికాయ అట్లు లేదా అరటికాయ దోశలు. ఇది మాత్రం వేడివేడిగా తినాలంటే చల్లారిపోతే అరటికాయ కదండి ఆరిపోయినట్టుగా ఉంటుంది. అంతేకాకుండా ఎట్టులో మాత్రం కాస్త నూనె బొట్టు మాత్రం పడుతుందండి, లేకపోతే అరటికాయ ఎట్టు ఎండిపోయినట్టు వస్తుంది అన్నమాట. ఇలా అరటికాయ ఎట్లు వేసుకుని ఏదైనా నంజుకోడైనా పక్కన ఉంచుకుని మనం శుభ్రంగా తినవచ్చు అన్నమాట. ఇది పొద్దున్న అల్పాహారాలు అయినా చేసుకోవచ్చు, లేదా మధ్యాహ్నం పడుకుని లేచిన తర్వాత సాయంత్రం కాఫీయో టీయో తాగుతాం కదండి, ఆ సమయంలో కూడా ఇది వేసుకుని శుభ్రంగా తినవచ్చు అన్నమాట. నిజంగానండి ఈ అరటికాయ ఎట్లు చాలా బ్రహ్మాండంగా ఉంటాయండి. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా దీన్ని చక్కగా ఆస్వాదించుకుంటే తింటారు అనమాట. నంచుకోవడానికి ఏదైనా పచ్చడి మన ఇష్టం, మన ఇంట్లో ఏది సౌకర్యంగా ఉంటే ఆ పచ్చడి వేసి తినచ్చు అనమాట. భలే బ్రహ్మాండంగా ఉంటుంది. అందులో మనం వేసినటువంటి పచ్చి ఇంగు ఉంది చూసారు, భలే బ్రహ్మాండంగా ఉంటుందండి. ఆ కొబ్బరి, ఆ పచ్చి ఇంగువ, అల్లం ముక్క, జీలకర్ర, రెండే రెండు పచ్చిమిరపకాయలు. కారం ఎక్కువ ఉండకూడదు చూసుమండి, కారం తక్కువగా ఉంటేనే బాగుంటుంది. అందులో సగం సగం నలిగినటువంటి ఆ మిరియాల పంటి కింద పడుతుంటే ఒక చక్కని అనుభూతి, చక్కని రుచి అనమాట. ఈ పట్టు మీరు ఈ విధంగా ఈ అరటికాయ ఇట్లు లేదా అరటికాయ దోశలు తయారు చేసుకుని మీ చక్కని అనుభూతిని నాకు చెప్పండి, నేను చాలా ఆనందిస్తానండి. ఇవాళ నేను తయారు చేసినటువంటి ఈ అరటికాయ దోశలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట బెల్ల కొట్టండి. మళ్ళీ మరొక మంచి సాంప్రదాయబద్ధమైన వంటకంతో మీ ముందుకు వచ్చి కలుస్తానండి. అంతవరకు శలో మరి. సర్వే జన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. సర్వం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర అర్పణమస్తు. శుభం భూయాత్.